హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమార్తీ ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ మొక్కల గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము గులాబీ మొక్కలకి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే ఎక్కువ పూలు పూస్తాయి ఇంకా హెల్తీగా ఉంటుంది బుష్షిగా అవుతుంది ఇవన్నీ చూద్దాము అలాగే చాలామంది సమస్య ఏంటంటే పూలు మాడిపోతూ ఉంటుంది అంటే మొగ్గలు కాస్త మా మాడిపోయినట్టు అవుతుంది తర్వాత ఆకులన్నీ రాలిపోతూ ఉంటుంది ఇవన్నిటి నేను ఈ వీడియోలో టిప్స్ చెప్తాను మీరు రూపాయలు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకి ఇయ్యచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన మీకు బెల్ బటన్ కనిపిస్తుంది కదా అది అది మీరు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి అలాగే మీకు సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు ఒక పక్కన ఆల్ బటన్ కనిపిస్తుంది అది కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడవచ్చు నా పాత వీడియోస్ సెర్చ్ చేసి చూడటానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పినట్టు చాలామంది సమస్య తెచ్చేది ఈ గులాబీ మొక్కలు తెచ్చినప్పుడు చాలా బాగానే పూ మొగ్గలు ఉంటాయి పూలు పూస్తాయి తర్వాత నెక్స్ట్ ఆ మొక్కల్లో పూలు రావు తర్వాత లేకపోతే ఏదో ఒక చీడపీడలు వస్తూ ఉంటుంది ఒకవేళ పూలైనా కూడా చిన్న చిన్న పూలు వస్తుంది లేదు అంటే ఆ పూలలో కళ లేకుండా డల్గా ఉంటుంది మొక్కలు ఎందుకు అని అర్థం కాదు ఈ గులాబీ మొక్కలకి ఎక్కువ మనం కంపోస్ట్ చేస్తూ ఉండాలి కనీసం ఫిఫ్టీన్ డేస్ ఒకసారైనా దీనికి కంపోస్ట్ చేస్తూ ఉండాలి ఎండ బాగుండాలి నీళ్లు కూడా కరెక్ట్గా వేస్తేనే ఇందులో పూలు ఏ మంచిగా వస్తుంది సరే ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారీ విధానం చూద్దాము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేయడం వల్ల మొక్కల్లో తొందరగా అది గ్రహ్మ మొక్కలకి అంది మనకు రిజల్ట్ ఎక్కువ తొందరగా వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇందులో మీరు చేసి చూసి నాకు చెప్పండి ఫస్ట్ ఐటమ్ మనకు కావాల్సింది అరటిపండు తొక్కలు ఈ అరటిపండు తొక్కలో ఏముంటుంది పొటాషియం ఉంటుంది పొటాషియం ఉండడం వల్ల మొక్కలో పూలు మొగ్గలు అన్నీ చాలా బాగా మనకు కనిపిస్తుంది మొక్కల ఎదుగుదలకి ఇది ఒక ఇంపార్టెంట్ అయింది ఒక పొటాషియం తర్వాత దీని ఎలా ఎటువంటి అరటిపండు బాగుంటుంది బాగా పండు అయిన అరటి పండు తొక్కలే చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది కాయ కాయగా ఉన్నది అంత తంచిగా పని చేయదు రిజల్ట్ కాస్త తక్కువేస్తుంది ఆ పని చేస్తుంది లేదని కాదు కాకపోతే కాస్త తక్కువ వచ్చేస్తుంది దీన్ని చిన్న చిన్న మొక్కలు చేసి పెట్టుకోండి నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను తర్వాత సెకండ్ కావాల్సింది టీ చాయ్ పొడి ఈ చాయ్ పొడిలో ఏముంటుంది నైట్రోజన్ ఉంటుంది నైట్రోజన్ వల్ల ఎందుకు మొక్కలకు అవసరం అంటే మొక్కల్లో బాగా చిగులు కనిపించటానికి ఆకులు బాగా పెరగటానికి మొక్క హెల్తీగా బుషిగా కనిపించడానికి నైట్రోజన్ చాలా ముఖ్యము అది టీ పొడిలో ఎక్కువ ఉంటుంది ఈ టీ వాడిన టీ పొడి తీసుకోవచ్చు అని అడుగుతారు ఎస్ తీసుకోవచ్చు కాకపోతే రెండుసార్లు కడిగి తర్వాత నీడలు ఆరబెట్టి అప్పుడు యూస్ చేసుకోండి ఓకేనా సరే డౌట్ క్లియర్ అయింది కదా థర్డ్ ఐటెం ఏంటంటే ఎగ్షల్ ఈ ఎగ్ అయితే తినేవాళ్ళకైతే ఇంట్లో ఎలాగో పడేసే వస్తున్నది అటువంటి పడేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని నీడలు ఆరబెట్టి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు దీంట్లో ఏమి ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది కాల్షియం ఉండడం వల్ల మొక్క దృఢంగా పెరుగుతుంది అంటే గట్టిగా ఉంటుంది కాస్త దానికి రోగ రోగాన్ని తట్టుకునే శక్తి వస్తుంది ఈ కాల్షియం వల్ల అంటే మంచిగా రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యి చక్కగా మొక్క పెరుగుతుంది సరే ఎగ్షన్ వాడలేని వాళ్ళు ఏం చేయొచ్చు కొందరు ఎగ్ వాడరు కదా అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనకి ఎలాగో సీజన్ కాబట్టి ఆరెంజ్ తినే తింటాం ఇంట్లో ఆరెంజ్ తొక్కలన్నీ తీసి దాన్ని మనం దాన్ని నీడలు ఆరబెట్టి పౌడర్ చేసుకుంటే ఇట్లా ఇలా ఇటువంటి మనం ఏమైనా లిక్విడ్ ఫర్టిలైజర్ చేసేటప్పుడు మనం వాడుకోవటానికి చాలా బాగుంటుంది ఇందులో కూడా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది ఈ ఆరెంజ్ కూడా లేకపోతే మనం నిమ్మ తొక్కలు కూడా తీసుకోవచ్చు నిమ్మ తొక్కలు కూడా సేమ్ ఇటువంటిదే గుణం ఉంటుంది కాల్షియమే ఎక్కువ ఉంటుంది అందులో కూడా సరే ఈ ఆరెంజ్ తొక్క లేదు ఏం చేయొచ్చు అంటే పాన్ షాప్లో దొరుకుతుంది కదా సున్నము అంటే ఆకు ఒక్క మీద ఆకు మీద రాస్తారు చూడండి అటువంటి సున్నం కూడా తీసుకున్నా కూడా మనకి కాల్షియం అందుతుంది ఈ టొమాటో కానీ లేకపోతే ఈ మందార కానీ అప్పుడప్పుడు కొంచెం ఒక లీటర్ నీళ్ళలో ఒక చిటికేడు వేసి దీన్ని సున్నం కలిపి నీళ్ళు నీళ్ళు వేయడం వల్ల మనకు మొక్క హెల్తీగా పెరుగుతుంది ఎందుకంటే ఇది కాల్షియం ఉంటుంది మన బాడీ కూడా ఇది మంచిది ఎప్పుడైనా వారానికి రెండు సార్లు అయినా కొంచెం నీళ్ళలో అంటే ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా సున్నం కలుపుకొని తాగినా కూడా మనకు కూడా కాల్షియము బాగానే అందుతుంది ఇవన్నీ మనం ఒక ఫైవ్ లీటర్ బకెట్లో లేకపోతే ఏదైనా ఒక పాత్రలో వేసి దాన్ని నానబెట్టుకోవాలి అరటిపండు తొక్కలు చిన్న చిన్న కట్ చేసుకుంది చాయ్ పొడి ఇంకా కాల్షియంకి ఏది తీసుకుంటామో అది కాల్షియమ్ అయితే ఒక ఆరు చెంచాలు తీసుకోండి టీ పొడిని అయితే ఒక ఐదు ఆరు చెంచాలు తీసుకోండి అరటిపండు తొక్కలు ఎంత ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు ఇవన్నీ ఎన్ని రోజులు నానబెట్టుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఇవన్నీ త్రీ డేస్ ఫోర్ డేస్ లేకపోతే ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనం ఎల్చెల్ వేస్తుంటాం కాబట్టి అది చేయటానికి కాస్త కాలం నీళ్లు కలవటానికి కాస్త టైం తీసుకుంటుంది కానీ డైలీ దీన్ని మనం దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి మిక్స్ చేయకపోతే ఏమవుతుందంటే కిందది కింద ఉంటుంది పైనది పైన ఉంటుంది అప్పుడు మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవ్వదు ఫోర్ డేస్ కానీ లేకపోతే వన్ వీక్ కానీ మీరు ఎగ్షేల్ వేస్తే కాస్త లేటు తీసుకోండి కాస్త ఎగ్షేల్ వేయకపోతే కాస్త త్వరగా త్రీ ఫోర్ డేస్కి మనం రెడీ అయిపోతుంది అది దాన్ని మనం వడబోసి పెట్టుకుంటే మొక్కలకి వేయటానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు గులాబీ మొక్కల దగ్గరికి వద్దాము గులాబీ మొక్కలు పొయ్యాలి అనుకున్నప్పుడు ఆ మొక్క మట్టి మీద అంతా ఆకులు ఇంకా కలుపు మొక్కలు అన్నీ ఉంటుంది కదా అవన్నీ తీసేసేయాలి నీట్ చేసుకోవాలి మట్టిని బాగా లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకొని తర్వాతనే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ వేయాలి ఒకవేళ మీరు ఇంకా ప్రూన్ చేయలేదు అనుకుంటే కనుక ప్రూన్ చేసేసేయండి అంటే ఈ ఎండిపోయిన కొమ్మలున్నా లేకపోతే మరీ హెవీగా పెరిగిన కొమ్మలున్నా అవన్నీ కట్ చేసే ఎందుకంటే ముదురు కొమ్మలో పూలు తక్కువ వస్తాయి తర్వాత అది కట్ చేసిన తర్వాత కనీసం దానికి ఈ పసుపు ముద్దనైనా దానికి రాయండి అదా అందు రాయడం వల్ల డైబ్యాక్ రోగం రాదు మొక్క హెల్దీగా ఉంటుంది ఈ తర్వాత లిక్విడ్ ఫర్టిలైజ్ చేసి ఒక వారం టెన్ డేస్కి మీకు ఇటువంటి చిగుళ్ళు మీ మొక్కలో కనిపిస్తుంది హెల్దీగా ఉంటుంది కింద నుంచి వచ్చే చిగుళ్ళు పూలు ఎక్కువ వస్తుందని అందరికీ తెలిసిందే కదా సో ఈ చిగుళ్ళు వచ్చిన తర్వాత మనము ఏదైనా ఒకటి స్ప్రే చేయాలి దానికి దీని గురించి అంటే చీడపీడలు రాకుండా స్ప్రే చేయాలి దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చీడపీడల గురించి నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చూద్దామో ఈ చిగులు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇది ఇంత బాగా పెరుగుతుంది దీనికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇటువంటి తయారు చేసి మీరు వేస్తూనే ఉండండి అప్పుడే మీ మొక్క హెల్తీగా పెరుగుతుంది ఒకసారి వేసేసాము రిజల్ట్ రాలేదు అనకండి తర్వాత ఈ మధ్య చాలా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి సైజు మొక్కకి ఎలా పోయాలి ఎంత పొయ్యాలి అనేది అడుగుతూ ఉంటారు వన్ ఫీట్ ఉన్న కుండికి అంటే మొక్క బాగా పెరిగిన దానికి ఒక రెండు గ్లాస్ పోసినా పర్వాలేదు ఓకేనా తర్వాత స్ప్రే చేయాలంటే ఆకుల మీద స్ప్రే చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు మట్టికే వేయాలని ఏం లేదు ఆకుల మీద కూడా ఇయ్యచ్చు ఇది ఎప్పుడు అనేది ఇంకో క్వశ్చన్ మార్నింగ్ టైమే వేయండి వేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ మొక్క ఆ మొక్క ఉన్న మట్టి కాస్త బాగా డ్రైగా ఉంటే కొద్దిగా వేసి తడిపేసి అప్పుడే మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజ్ చేయండి డైరెక్ట్గా లిక్విడ్ ఫర్టిలైజ్ చేస్తే ఏమవుతుందంటే కాస్త వేర్లు మాడిపోయినట్టుగా అవటానికి ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో కూడా మీ గులాబీలు కూడా చాలా హెల్తీగా మంచిగా ఎక్కువ పూలు పూస్తే కళ్ళుకి అందంగా కనిపిస్తుంది మీరు ఇది వాడి చూసి ఎలాగుంది అని రిజల్ట్ మాత్రం నాకు చెప్పక చెప్పడం మాత్రం మర్చిపోకండి నేను ఇన్ని చెప్తున్నాను కొందరే నాకు రిజల్ట్ చెప్తున్నారు అందరు చేసిన వాళ్ళందరూ నాకు చెప్పండి ఓకేనా నెక్స్ట్ మనం మంచి వీడియోలో కలదాం అంతవరకు నా వీడియో చూస్తూ ఉండండి మీరు చూసారని నాకు తెలియాలి ఎట్లా తెలుస్తుంది అంటే కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్